హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఏ టు జెడ్ కి స్వాగతం. ఈరోజు మనం ఒక స్నాక్ రెసిపీ తయారు చేసుకుందామండి. అదేంటంటే స్నాక్గాను తీసుకోవచ్చు, బ్రేక్ఫాస్ట్గాను తీసుకోవచ్చు. అది ఎలా తయారు చేసుకోవాలో నేను మీకు చేసి చూపిస్తాను. చూడండి, కావాల్సిన పదార్థాలు ముందుగా వీటికి ఎటువంటి పప్పు నానబెట్టవలసిన పని లేదు. రేషన్ బియ్యం తీసుకున్నానండి. మీ ఇంట్లో రేషన్ ఉంటే రేషన్ తీసుకోవచ్చు, సోనా ఉంటే సోనా తీసుకోవచ్చు. 2 కప్పులు రేషన్ బియ్యం తీసుకుని వీటిని శుభ్రంగా మనమంతా నీట్గా చూసుకుని ఏమీ లేకుండా తీసుకున్న తర్వాత వాటర్ వేసి 2-3 సార్లు ఆ మురికి వాటర్ అంతా పోయే వరకు కడిగేసుకోవాలండి. ఈ విధంగా మనం నీళ్ళు వేసి 2-3 సార్లు కడిగేస్తే చక్కగా మనకు మంచి తెల్ల నీళ్ళు వచ్చే వరకు కడిగేసుకోవాలి. ఎందుకంటే మనకు రేషన్ బియ్యం అంటే కొంచెం మురుగ్గా ఉంటాయి కదండి, అందుకని నీట్గా కడిగేసుకోవాలన్నమాట. 2-3 సార్లు కడుక్కోవాలి. మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ పెట్టండి, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మీరు స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూస్తేనే మీకు ఏమి వాడాము, ఎలా చేస్తాము ఏంటనేది అర్థమవుతుంది అన్నమాట. మీరు ఫాస్ట్గా స్కిప్ చేసుకుంటూ చూసేసారనుకోండి అర్థం కాదు. అందుకు నేను చెప్పినట్టుగా ఎక్కువ టైం కాదు కాబట్టి మీరు చూసి ప్రిపేర్ చేసుకోండి. చాలా సింపుల్గా చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు అన్నమాట. 2 కప్పులు రైస్ తీసుకున్నాను కదా, దానికి 1 హాఫ్ కప్పు సగ్గుబియ్యం అండి. సగ్గుబియ్యం మనం ఇంట్లో ఉంటాయి కదా, సగ్గుబియ్యము 1 హాఫ్ కప్పు, అటుకులు 1-2 స్పూన్లు, పుట్నాల పప్పు 1 హాఫ్ టేబుల్ స్పూన్, మెంతులు వేసుకుని, ఓట్స్ ఉంటాయి కదండి అవి 1 పావు కప్పు, లేదంటే 1/2 కప్పు కూడా వేసుకోవచ్చు. 1/2 కప్పు కాదు, 1/2 కప్పు వేసాను. వేసుకుని చక్కగా మనకి ఈ కొలతలతో మీరు ప్రిపేర్ చేసుకున్నారంటే చాలా సాఫ్ట్గా వస్తాయన్నమాట. మనకి మినప్పప్పు నానబెట్టుకుని మనం ఎలా చేసుకుంటామో ఆ విధంగా వస్తాయన్నమాట. చూడండి, మీరే చూస్తే చాలా ఆశ్చర్యపోతారు. 1 కప్పు పెరుగు తీసుకున్నానండి, ఉంటే మీకు 2 కప్పులు తీసుకోవచ్చు, లేదంటే 1 కప్పు సరిపోతుంది అన్నమాట. 1 కప్పు పెరుగు, 1 కప్పు వాటర్ వేసుకుని ఇవన్నింటిని మిక్స్ చేసేసుకుని మనం 5-6 గంటలు పెట్టేసుకోవాలన్నమాట. మనకి పొద్దుటికి బ్రేక్ఫాస్ట్ కావాలంటే నైట్ కలిపేసుకొని ఉంచుకొని పొద్దుటే మిక్సీ పట్టుకోవచ్చు. లేదు అంటే అప్పటికప్పుడు కావాలంటే 2 గంటలైనా కనీసం నానబెట్టాలండి. ఎందుకంటే అటుకులు ఇవన్నీ నానాలి కదా, చక్కగా మంచి సాఫ్ట్గా తయారవుతాయి అన్నమాట. అప్పుడు మనం గ్రైండ్ చేసుకుంటే చక్కగా మెత్తగా బ్యాటర్ చక్కగా వస్తుంది అన్నమాట. తర్వాత నేను నైట్ నానబెట్టేసానండి. నైట్ నానబెట్టేసి 10కి నానబెట్టాను. పొద్దుట 5కి చూసేటప్పటికి ఈ విధంగా ఉన్నాయన్నమాట. 11కి నానబెట్టాను నేను, పైకి చూశాను అన్నమాట. పైకి చూస్తే ఈ విధంగా ఉన్నాయండి. చూడండి, చక్కగా నానిపోయినాయి అన్నమాట. ఇప్పుడు అలా అంటే మనం మిక్సీ పట్టుకోలేము కాబట్టి 1 హాఫ్ కప్పు వాటర్ వేసుకుని కలిపేసుకోవాలి. కలిపేసుకున్న తర్వాత మనకి గ్రైండర్ ఉంటే గ్రైండర్లో వేసుకోవచ్చు సమయానుకూలంగా, లేదు అంటే మిక్సీలో పట్టుకుని చక్కగా ఫైన్ పేస్ట్ లాగా చేసేసుకోవాలన్నమాట. మనం దోశ బ్యాటర్ ఎలా తయారు చేసుకుంటామో అదే రీతిగా మిక్సీ పట్టుకుని బౌల్లో వేసేసుకోవాలన్నమాట. బౌల్లో వేసుకుని తర్వాత కావాల్సిన పదార్థాలన్నీ మనం ప్రిపేర్ చేసుకుందామండి. వాటికి కావాల్సిన పదార్థాలు అన్నీ నేను చెప్తాను, మీరు కరెక్ట్గా యాజ్టీస్ ఫాలో అయ్యండి. చక్కగా ఇదే కొలతతో ఇలా చేసుకుంటే మనకి చాలా బాగా వస్తాయి అన్నమాట. చాలా సాఫ్ట్గా వచ్చాయండి, చాలా టేస్ట్గా కూడా ఉన్నాయి. పిల్లలు నేను ఈరోజు చేశాను, చాలా సాఫ్ట్గా బాగున్నాయి, తిన్నారు. చూడండి, పిండి చక్కగా మెత్తగా అయిందన్నమాట, అంత మెత్తగా వచ్చేయాలి. మెత్తగా అయిపోయిన తర్వాత మనం వేరే బౌల్లోకి తీసేసుకోవాలన్నమాట. ఇలా 2 నేనైతే తక్కువ వేసానండి. ఎక్కువ వేస్తే మనకి అవ్వదు, తలా తక్కువగా వేసుకుంటే చక్కగా తొందరగా అయిపోద్ది అన్నమాట. మిక్సీలోనూ మనకి మిక్సీ కూడా ఖరాబ్ అయిపోదు. దానిలో ఆ పిండి అంతా రెడీ అయిపోయిన తర్వాత 1 క్యారెట్, 1 ఉల్లిపాయ, 4 పచ్చిమిర్చి, కొద్దిగా కొత్తిమీర, క్యారెట్ తురుము చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకున్న ఆనియన్స్ ఇవన్నీ వేసుకుని అల్లం ముక్కలు కూడా వేసానండి. చిన్న అల్లం ముక్క చిన్న చిన్నగా కట్ చేసుకుని వేసుకున్న తర్వాత 1 టీ స్పూన్ జీలకర్ర, సాల్ట్ మనకు టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్, 4 స్పూన్లు పెసరపప్పు వేడి నీటిలో నానబెట్టుకుని ఉంచుకుని మనం మిక్సీ పట్టుకుని ఇవన్నీ చేసుకున్న తర్వాత కలుపుకునేటప్పటికే పప్పు నానిపోద్ది అన్నమాట. ఇది వేసుకోవడం వల్ల ఏంటంటే మనకు తినేటప్పుడు చక్కగా మనకి నోట్లో పంటికి తగులుతూ ఉంటుంది, చక్కగా టేస్ట్గా ఉంటుంది అన్నమాట. 1 హాఫ్ టేబుల్ స్పూన్ వంట సోడా కంపల్సరీ కాదండి, ఎందుకంటే పెరుగు పులిసిపోయింది కాబట్టి మనకి ఇంపార్టెంట్ ఏం కాదు. అప్పటికప్పుడు చేసుకునే వాళ్ళకి వంట సోడా వేసుకొచ్చి ఇలా నైట్ నానబెట్టుకున్న వాళ్ళు వంట సోడా వేసుకోకూడదు అన్నమాట. అయినా నేను కొద్దిగా వేసాను మీకు చూపించడానికి, కొంచెం వేసాను నేను. మీరు 1/2 టేబుల్ స్పూన్ వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత ఇలా కలుపుకుంటే మనకి ఈ విధంగా ఉంటుంది అన్నమాట. 5 మినిట్స్ మూత పెట్టేసుకుని ఉంచుకుని మనకి పొంగనాలో ప్లేట్ ఉంటుంది కదండి, ఆ ప్లేట్లో ఈ విధంగా
మనం ముందుగా ఆయిల్ అప్లై చేసుకొని దీన్ని మీడియం ఫ్లేమ్లోనే కుక్ చేసుకోవాలన్నమాట. ఆయిల్ ఆ ప్యాన్లో ఆయిల్ పెట్టేసిన తర్వాత ఆయిల్ వేసి ఇదిగోండి పూర్తిగా వేసేయకూడదు, కొద్దిగా కొంచెం గ్యాప్ ఇవ్వాలి, ఎందుకంటే అవి పైకి వస్తాయి కాబట్టి. ఈ విధంగా పొంగనాలు వేసుకోవచ్చు, లేదంటే మనము అట్టుల్లా కూడా వేసేసుకోవచ్చు అన్నమాట. నేను రెండు చేసి చూపిస్తాను చూడండి, చక్కగా సాఫ్ట్గా వచ్చాయి, చాలా బాగున్నాయండి. పిల్లలు స్నాక్లా కూడా తింటారు, టిఫిన్లా కూడా తింటారు అన్నమాట. నేను ఇప్పుడు స్నాక్గాను కూడా వేసాను కొన్ని, పొద్దున్న టిఫిన్గా కూడా కొన్ని వేసిచ్చానండి. దీనిలో మీకు నచ్చిన చట్నీతో సర్వ్ చేసుకుంటే చాలా టేస్ట్గా ఉన్నాయండి, చాలా బాగున్నాయి అన్నమాట. ఈ విధంగా ఎత్తుకున్న తర్వాత మనం లో ఫ్లేమ్లో పెట్టుకుని పైన కొద్ది కొద్దిగా ఆయిల్ వేసుకుని, మీకు ఆయిల్ ఉంటే ఆయిల్, బటర్ ఉంటే బటరు, ఘీ ఉంటే ఘీ వేసుకోవచ్చు, ఏదైనా మీ ఇష్టం. ఎలా అయినా మనం ఈ విధంగా చూడండి, ఒక 5 మినిట్స్ తర్వాత ఈ విధంగా మంచి కలర్ వచ్చిన తర్వాత, రోస్ట్ అయిపోయిన తర్వాత తీసుకుని మరలా మనం అవి సైడ్కి పక్కగా త్రిప్పుకోవాలన్నమాట. తిప్పిన తర్వాత మరలా ఒక 5 మినిట్స్కి చక్కగా మనకి రెడీ అయిపోతాయి అన్నమాట పొంగనాలు. ఈ పొంగనాలు ఈ విధంగా తయారు చేసుకోవచ్చు. పక్కనే స్టవ్ మీద ప్యాన్ పెట్టి, నేను ఈ మనం పోపు పెట్టుకునే ప్యాన్ ఉంటుంది కదండి, ఆ ప్యాన్ అయినా చిన్నది లేదంటే కొంచెం పెద్దదన్నా వేసుకోవచ్చు. మీకు నచ్చిన సైజులో ఏ ప్యాన్ ఉంటే ఆ ప్యాన్ పెట్టుకుని వేసుకోవచ్చండి. నేనైతే చిన్న ప్యాన్ పెట్టాను, దానిలో ఆయిల్ వేసుకుని ఒక 2 గరిటెల వరకు, దలసరిగా కావాలంటే 2-3 వేసుకోవాలి, ఎందుకంటే దలసరిగా బాగుండదు కాబట్టి నేను 2 వేసాను. చూడండి ఆయిల్ వేసుకుని ఇది కూడా మీడియం ఫ్లేమ్లోనే కాల్చుకోవాలన్నమాట. చూడండి చక్కగా తయారైపోయింది, పైన కూడా ఆయిల్ వేసాను, ఎందుకంటే పెద్దగా ఆయిల్ ఏమి వాడట్లేదండి, మామూలుగానే మనం రెగ్యులర్గా వాడుకునే లాగానే ఆయిల్ వేసాను, పెద్దగా ఏమీ ఆయిల్ వేయలేదు. చాలా చక్కగా రెడీ అయిపోయినమాట. చూడండి ఎంత సాఫ్ట్గా ఉన్నాయో, చాలా సాఫ్ట్గా వచ్చాయండి, చాలా చక్కగా ఉన్నాయి, చక్కగా పొంగాయి పొంగనాలు. ఈ విధంగా ప్రిపేర్ చేసుకోవచ్చండి. నాస్తా మనకి బ్రేక్ఫాస్ట్ చేసుకోవచ్చు, సాయంత్రం స్నాక్ టైంలో కూడా స్నాక్గా కూడా చేసుకోవచ్చు అన్నమాట. మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ పెట్టండి, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఓకే, మరిన్ని రెసిపీలు మన ఛానల్లో ఉన్నాయండి, మన ఛానల్ని ఒకసారి విజిట్ చేయండి. ఇందులో చిన్నపిల్లలు కూడా ఈజీగా చేసుకోవడానికి చాలా రెసిపీలు ఉన్నాయండి. చూడండి ఇదిగో చాలా సాఫ్ట్గా వచ్చాయన్నమాట, చక్కగా మనకి కప్ కేక్స్ వస్తాయి చూసారా, ఆ విధంగా వచ్చాయన్నమాట. చక్కగా మనకి ఏమీ ప్రాబ్లం ఉండదండి తినడానికి, చాలా టేస్ట్గా చాలా ఎమ్మెమ్మగా ఉన్నాయి. అందుకే చూడండి రొట్టె కూడా పెద్ద అలసరగా రాలేదు, సాగట్లేదండి, చక్కగా వచ్చాయన్నమాట. చాలా సింపుల్గా రేషన్ బియ్యంతో మనము ఈ విధంగా టిఫిన్ తయారు చేసుకొచ్చామన్నమాట. పెద్దగా మనము టిఫిన్కి ఏమి నానబెట్టుకోలేదు, పప్పులు అనేసి మనం భయపడవలసిన పని ఏం లేదు, ఈ విధంగా తయారు చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.